ఈరోజు మనం కొన్ని దేశాల్లో మహిళలపై విధించే వింత నిబంధనల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాల్లో పురాతన కాలంగా స్త్రీలపై వివక్ష కొనసాగుతూనే వస్తుంది. మన దేశంలో ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం మహిళలు ఏదో ఒకచోట వివక్షకు గురవుతూనే ఉన్నారు. అది ఏ ప్రాంతమైనా కానీ వారిపై ఎప్పుడు నియంత్రణ, అణచివేత వంటి ధోరణులు కొనసాగుతూనే ఉన్నాయి. అవి తగ్గడం లేదు సరికదా, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ క్రమంలో పలు దేశాల్లో మహిళలపై అక్కడి ప్రభుత్వాలు వింత వింత చట్టాలు చేస్తూ వారిపై నిబంధనలు విధిస్తూ వారిని ఇంకా అందకూపంలోకి నెట్టేస్తున్నారు. ప్రపంచం ఓవైపు నూతన టెక్నాలజీ దిశగా పరుగులు తీస్తున్నా మహిళలపై అలాంటి చట్టాలు, నిబంధనలు, వివక్షలు మాత్రం ఇంకా తగ్గడం లేదు. వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అమెరికాలోని వెర్మాట్ అనే రాష్ట్రంలో భార్యలు కృత్రిమ దంతాలను ధరించకూడదు. భర్త అనుమతితోనే ఆ పని చేయాల్సి ఉంటుంది, లేదంటే శిక్షకు గురవుతారు. న్యూ మెక్సికో కారిజోజో అనే ప్రాంతాల్లో మహిళలు తమ శరీరంపై ఉన్న వెంట్రుకలను షేవ్ చేసుకోకుండా బయటికి రావడం నిషేధం. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో మహిళలు హెయిర్ కట్ చేయించుకోవాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలన్నదే నిబంధన ఉన్నది. స్వాజిలాండ్ అనే ప్రాంతంలో మహిళలు ప్యాంట్లు ధరించకూడదు. ఫ్లోరిడాలో సింగిల్గా ఉన్న, డైవర్స్ తీసుకున్న లేదా భర్తను కోల్పోయిన మహిళలు స్కై డైవింగ్ చేయకూడదు. ఇరాన్లో స్టేడియంలలో జరిగే ఫుట్బాల్ మ్యాచ్లకు స్త్రీలను అనుమతించరాదు. యోమెన్లో మహిళలు తమ భర్త అనుమతి లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు. టర్కీలో భర్త అనుమతి లేకుండా భార్యలు జాబ్ చేయడం చట్టవిరుద్ధం. వాటికన్ సిటీలో మహిళలకు ఓటు వేసే హక్కు లేదు, అలాగే వారికి సొంతంగా డైవర్స్ ఇచ్చే హక్కు కూడా లేదు. ఓహియోలోని క్లీవ్లాండ్లో మహిళలు లెదర్ షూస్ ధరించకూడదు. ఇడాహోలో 22.5 కిలోల కన్నా ఎక్కువ బరువున్న క్యాండిళ్లను పురుషులు మహిళలకు ఒక బాక్స్లో గిఫ్ట్ ఇవ్వకూడదు. నెవాడా యురేకా ప్రాంతాల్లో మీసాలు ఉన్న పురుషులు మహిళలను ముద్దు పెట్టుకోవడం నిషేధం. బొలీవియా లాపాజ్లో పెళ్ళైన మహిళ ఒక గ్లాస్ కన్నా ఎక్కువ వైన్ తాగకూడదు. పలు దేశాల్లో స్త్రీలపై విధిస్తున్న వింత చట్టాల గురించి తెలుసుకున్నారు కదూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.